సిద్దిపేట పట్టణ కేంద్రంలోని బస్ డిపో ముందు టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీజేపీ అధికార ప్రతినిధి రంగనందనరావు మద్దతు తెలిపారు. ఇక గాంధేయ మార్గంలో హక్కులు సాధించుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. పార్టీలకు జెండాలకు అజెండాలకు అతీతంగా కార్మికులకు మద్దతు తెలపాలని, అవసరమైనప్పుడు పార్టీ కండువాలతో కూడా ముందుకు రావడానికి సిద్ధమని ప్రకటించారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ కార్మికులని రోడ్డున పడేసి ప్రగతి భవన్లను ఫామ్ హౌజ్లను దసరా పండుగ వేడుకలను జరుపుకోవాలని చూస్తున్న చంద్రశేఖర్ రావు గారి కుటుంబానికి, సిద్దిపేట గడ్డ నుంచి నువ్వు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం నుంచి ఆర్టీసీ కార్మికుల తరఫున ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న సాయంత్రం నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని ప్రకటించి ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి వెంటనే వారి న్యాయమైనటువంటి కోరికలను పరిష్కరించేలాగా ఆ అమ్మవారు నీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని, శరణ్ నవరాత్రుల చివరి రోజైనటువంటి ఈ రోజైనా పొద్దుగదాముల అమ్మవారు నీకు ఆవహించి నీ బుద్ధి మార్చాలని, రేపటి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె విత్డ్రా అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కార్మికుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ విజయదశమి పర్వదినం రోజు కూడా మమ్మల్ని పస్తులుంచి మా కుటుంబాలకి పండుగ లేకుండా చేస్తే నీకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రశేఖర్ రాయుడా, నీకు కూడా నిద్ర లేని రాత్రుల్ని ఆర్టీసీ కార్మికులే చూపెడతారని ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం.